తల్లి కొడుకుల ఆత్మహత్య కేసులో నిందితులకు కామారెడ్డి అధికార పార్టీ నాయకులు ఆశ్రయం కల్పించడం సిగ్గుచేటని నిందితులను అధికార పార్టీ ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. రామాయంపేటకు చెందిన తల్లి కొడుకులు కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన నిందితులు కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఉన్న విషయం తెలుసుకుని బీజేపీ బృందం అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పోలీసులు గత 3 రోజులుగా నిందితులను పట్టుకోవడంలో చిత్తశుద్ధి చూపలేదని నిందితులు ఆరుగురిని నిన్నటి వరకు కామారెడ్డికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేత ఆశ్రయంలోనే ఉన్నారని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే వారు లొంగిపోయారని ఇకనైనా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ జైపాల్ రెడ్డి గారు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా బాధితులకు న్యాయం జరిగే విధంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రజల పక్షాన నిలబడేవారైతే ఇన్ని రోజుల నుండి నిందితులకు పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదని అన్నారు. నిందితుల్లో ఉన్న సీఐ నాగరాజు గౌడ్ను ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. వీరిని కఠినంగా శిక్షించాలని, వీరిని చూసి ఖద్దర్ షర్ట్ వేసుకున్న మరో అధికార పార్టీ నాయకులు తప్పు చేయకుండా ఉండే విధంగా శిక్షించాలని కోరారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఎక్కడో లూప్ లైన్ లో పడేస్తాడు. ఐజీ వరకు డీజీపీ వరకు లూప్ లైన్ లో పడేసి ఒక జోకుడు గాళ్లను, ఒక బ్రోకర్లను, ఒక దొంగను, ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ను ఇలా తీసుకొచ్చి రోడ్డు మీద ప్రజలకు రక్షణగా పెట్టిండ్రని ప్రజలు అనుకుంటున్నారు. కానీ వీరందరూ టీఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌజుల్లో చేసే రాసలీలలకు గార్డులుగా, సెక్యూరిటీ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. ఇది సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిజం. 4 రోజుల నుంచి వీళ్ళు కామారెడ్డిలోనే రాచమర్యాదలు అనుభవిస్తూ ఉన్నారు. కామారెడ్డి టీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఆధ్వర్యంలో ఇది నిజం. కాదని ప్రూఫ్ చేయమనండి, అవునని నేను ప్రూఫ్ చేస్తాను. ఇది పరిస్థితి. నిన్న నాల్టీకి సంబంధించి పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మానభంగాలు చేసినా ఇక్కడే తిరుగుతున్నారు. ఇప్పటికీ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి, హైటెక్ మంత్రి గారు, ఇంగ్లీషు, హిందీ అన్నీ మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కనీస జ్ఞానము, మిడిమిడి జ్ఞానంతో, అజ్ఞానంతో కనీసం ఇయ్యలటి వరకు కూడా ఇన్ని రోజుల నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పలేని ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ప్రభుత్వము, ఈ సిగ్గులేని టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులని నేను చెప్తున్నా. ముఖ్యమంత్రి మీరేం చేస్తున్నారండి? ప్రజలు గోలబెట్టి గత వారం రోజులుగా నష్టం జరుగుతున్నది. శ్రీరామనవమి నుంచి గొడవ అవుతుంది. సస్పెండ్ చేసినామని ఒక్క వ్యక్తి చెప్పలేదు. దానికి బోను పక్క నియోజకవర్గము, పక్క జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ అగ్రనాయకత్వము ఇళ్లలో వీళ్ళను పెట్టి మీరు చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిఐని సస్పెండ్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేయాలా, అలాగే వీళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, వీళ్ళకి శిక్ష పడాలా? వీళ్ళకి శిక్ష ఎలా ఉండాలంటే మళ్ళొకసారి ఖద్దర్ బట్టలోడు ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే తప్పు చేయాలనుకుంటే ఉత్సాహపడే పరిస్థితిలో ఉండాలా, అది పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు. కానీ వాళ్ళ ఖద్దర్ బట్టలోని చేతిలో ఆయుధంగా మారిపోయిన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఎవరు మర్యాదించరు, ఎవరు కూడా లెక్కలకి తీసుకోరు. ఎన్నడూ కూడా నేను విమర్శించి మాట్లాడని వ్యక్తిగా ఇవాళ చెప్తున్నా. అన్న ఈ పాత్రలో